సో ఏపీలో రైతులకు సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభవ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి సో రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించి కేసు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో అన్నదాత సుఖీభవ పథకం కింద చూసుకున్నట్లయితే ఏడాదికి ఇక్కడ 20,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. ఇందులో భాగంగా మొదటి విడత 10,000 రూపాయలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైతే అవుతుంది. సో మనకి ప్రజెంట్ ఏదైతే ఈ వరదలు వర్షాలన్నీ పూర్తయిపోయిన తర్వాత అంటే వీళ్ళకి సంబంధించి ఎంతవరకు పంట నష్టం జరిగింది ఏంటి అనేది అన్నీ అంచనా వేసిన తర్వాత ముందుగా ఈ ఆర్థిక సాయాన్ని అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో సీఎం చంద్రబాబు గారు దీనికి సంబంధించి సో ఆల్రెడీ ఎంతవరకు రైతులు నష్టపోయారు, ఎంత పశ్చిమ అంటే భారీ వర్షాల కారణంగా ఎంతమందికి పంట నష్టం అయితే జరిగింది అన్ని అంచనా పూర్తయిన తర్వాత ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అందువల్ల ఇవన్నీ పూర్తయిన తర్వాత తొందరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 10,000 రూపాయలు మొదటి విడత 10,000 రూపాయలు అయితే విడుదల కాబోతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ప్రజెంట్ వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే రైతులు అయితే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.